దేవుటి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2023 మార్చి 30 బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం ఈరోజు శ్రీరామనవమి మిశ్రమ శక్తుల రోజు. మీరు వేరువేరు గదుల్లో లాగినట్లు అనిపించవచ్చు, మరియు ఏదైనా ఒక విషయంపై దృష్టి పెట్టడం సవాల్గా అనిపించవచ్చు. మీరు ఈరోజు కొన్ని సవాళ్లు మరియు అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీరు నిరుత్సాహపడవచ్చు లేదా నిరోధించబడవచ్చు, మరియు ఇతరుల నుండి ప్రతిఘటనను ఎదుర్కోవచ్చు. మీ సంబంధాల్లో మీరు సాధారణం కంటే ఎక్కువగా సున్నితంగా మరియు భావోద్వేగంగా భావించవచ్చు, మరియు మీ అవసరాలు మరియు మీ భావాల్ని సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి కష్టపడవచ్చు. మీ పట్ల మరియు ఇతరుల పట్ల సానుభూతి మరియు కనికరాన్ని పాటించండి, మరియు విభేదాలు లేదా విభేదాల్లో చిక్కుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. మీ కెరీర్ పరంగా మీరు కొన్ని ఎదురుదెబ్బలు లేదా జాప్యాల్ని ఎదుర్కోవచ్చు, మరియు తదననుగుణంగా మీ ప్రణాళికలు లేదా అంచనాల్ని సర్దుబాటు చేయాల్సి రావచ్చు. ఓపిక్గా మరియు ఏకాగ్రతగా ఉండడం మరియు మీ అనుభవాల నుండి నేర్చుకునే మరియు ఎదగడానికి అవకాశాల కోసం వెతకడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యపరంగా మీరు సాధారణం కంటే ఎక్కువ అలసటతో లేదా మందగించినట్లు అనిపించవచ్చు, మరియు విశ్రాంతి మరియు స్వీయ సంరక్షణకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు విరామాలు తీసుకునేలా చూసుకోండి, మరియు మీకు పునరుజ్జీవనం మరియు రీఫ్రెష్గా అనిపించడంలో సహాయపడే కార్యకలాపాల్లో పాల్గొనండి. మీ లక్ష్యాలు మరియు విలువలపై దృష్టి కేంద్రీకరించండి, మరియు మీకు అవసరమైన సహాయం లేదా మద్దతు కోసం అడగడానికి భయపడకండి. మీ స్వంత బలం మరియు స్థితిస్థాపకతపై నమ్మకం ఉంచండి, మరియు సంకల్పం మరియు ధైర్యంతో ముందుకు సాగండి. ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాలని పొందడానికి దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన సుఖినోభవంతు.